रायकल मंडलम चेर्लकोंडापूर ग्रामंलो बतकम्म चीर्ल पंपिणी कार्यक्रमंलो एंपीपी संध्याराणि पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి, ఉప సర్పంచ్ సాయిరెడ్డి, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, టీఆర్ఎస్ నాయకులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు। అక్క చెల్లెలకు అమ్మలవ్వలకు అందరికీ కూడా నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్నటువంటి కార్యక్రమం ఇది। ప్రతి సంవత్సరం కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది మనకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది। మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మేనమామ లాగా ఒక తండ్రి లాగా వారి పుట్టింటి కానుకగా ఈ చీరను అందించడం జరుగుతుంది। దీని రేట ఎంత అనేది ముఖ్యం కాదు, ప్రతి ఇంటి ఆడబిడ్డకు చేరుతుందా అనేది వారి లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। అలాగే మన కల్వకుంట్ల కవితక్క గారు ఈ రోజు భర్త చనిపోయిన ఆడవారికి కూడా పెన్షన్ కల్పించడం జరుగుతుంది 2016 రూపాయలు। అలాగే బీడీ చేసే బీడీ కార్మికులకు కూడా ఈరోజు రోజంతా బీడీ చేస్తే ఎంత పడుతుంది మనకు 100 రూపాయలు అట్లా పడుతుంది, కానీ వారు వారి జీవనం కొనసాగించడానికి ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో వారు ఈరోజు వారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ వచ్చేటట్టుగా చేస్తుంది మన కల్వకుంట్ల కవితక్క గారు। ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయి ప్రతి గ్రామంలో। అలాగే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ